రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్లో విలీనమైన కొన్నాయిపల్లి గ్రామంలో కొందరు వ్యక్తులు ఈత తాటి చెట్లను తొలగించారు. దీంతో గౌడ కులస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడ్ల మల్లయ్యకు చెందిన పట్టా భూమిలో ఈత తాటి చెట్లను జేసీబీ ట్రాక్టర్తో తొలగించారని, ఎటువంటి అనుమతి లేకుండా గౌడ కులస్తుల జీవనోపాధి అయిన చెట్లను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. తొలగించిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి ఎక్సైజ్ సీఐ రాజు చేరుకుని తొలగించిన ఈత తాటి చెట్లను పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపడతామని తెలిపారు. అనంతరం గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్తో కలిసి గౌడ కులస్తులు వేములవాడ ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లి సీఐకి ఫిర్యాదు ఇచ్చారు. పది పదిహేను తాడి మొక్కలను తీసేయడం జరిగింది. దీని మీద మేము ఎక్సైజ్ షాప్కు ఫిర్యాదు చేసినాం. వాళ్ళు వచ్చి దీంతో దీనికోసం తీయడం కోసం జేసీబీ ఫ్రంట్ బ్లేడు వాహనాలు ఉపయోగించి ధ్వంసం చేయడం జరిగింది. ఆయన మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది చేసాము. అడిగినందుకు మొబైల్ కోల్పోయినా అని చెప్పేసి మా వ్యక్తి మా ముండే అనే వ్యక్తి అడిగినందుకు ఆయన మీద మళ్ళీ పోలీసు కేసు చేయడం జరిగింది. నిన్నటి రోజున కోనాయపల్లె గ్రామంలో శివర్లో కోనాయపల్లె గౌడ కులాసులై తాళ్ళు కళ్ళు వారే తాళ్లను మామిళ్ళ మల్లయ్య అనే వ్యక్తి పట్టేదారు. మా గౌడ కులస్తులకు తెలియకుండా రాత్రి జేసీబీ బ్లేడ్ బండితోని ఒక దాదాపు 30-40 చెట్లను తీయడం జరిగింది. వారి పైన కఠినంగా చర్య తీసుకోవాలని మా ఎక్సైజ్ శాఖ సిఐ గారికి కోరడం జరిగింది. వేములవాడ మున్సిపాలిటీ పరిధి లోపల ఉన్న కోనాయిపల్లి, పాత కోనాయిపల్లి గ్రామం లోపల కోనాయిపల్లి సొసైటీకి చెందిన ఈత మరియు తాటి మొక్కల్ని, తాటి చెట్లను పట్టాదారైన మామిడి మల్లయ్య తీసేసినట్టు ఒక కంప్లైంట్ ఉంది. దాని గురించి విచారణలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని మొక్కలు అయితే తీసి అంటే తీసేసినట్టు తెలుస్తుంది. దాని మీద విచారణ కోసం మామిడి మల్లయ్యను స్టేషన్ లోపల అటెండ్ కావడం అటెండ్ కమ్మని చెప్పడం జరిగింది.